హే గాయస్ వెల్కమ్ టు పేరెంట్స్ బ్లాగ్ లాస్ట్ వీక్ మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి టెంపుల్కి అయితే వెళ్ళామండి టెంపుల్ అయితే చాలా బాగుంది పచ్చటి వాతావరణంలో క్లైమేట్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ అన్ని డీటెయిల్స్ వీడియోలో క్లియర్గా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూసేయండి ఇంటి దగ్గర ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ టూ సెవెన్ థర్టీకి ఏమో అలా స్టార్ట్ అయ్యామండి కార్లో అయితే వెళ్ళాము ఒంగోలు టు టెంపుల్కి అయితే సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ టెంపుల్ వచ్చి మాలకొండ శ్రీ స్వామి వారి టెంపుల్ అండి మాలకొండలో ఉంది అండ్ కార్ ఎక్కగానే ఫస్ట్ స్టార్ట్ చేశారు బిస్కెట్స్ కావాలి అని చెప్పేసి అండ్ పిల్లలతో జర్నీ అంటే మామూలుగా ఉండదు కదా అన్నీ కూడా మనం ముందే ప్యాక్ చేసి పెట్టుకోవాలి ఇలాంటి చిరుతిండ్లు అనేవి బిస్కెట్స్ అయితే ఫస్ట్ తినేసారు ఎర్లీ మార్నింగ్ కదా ఆకలికి తట్టుకోలేకపోయారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఈ రోడ్డు వచ్చి కందుకూరండి కందుకూరు రోడ్డు ఇందులో అంతకుముందు అయితే రోడ్స్ చాలా దారుణంగా ఉండేవి కానీ ఇప్పుడైతే రోడ్స్ వేస్తున్నారు కొత్త రోడ్స్ వేస్తున్నారు అండ్ కంకర మొత్తం తోలారు రోడ్స్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా చేయలేదు కానీ చేస్తున్నారండి ఇన్ ప్రోగ్రెస్లో అయితే ఉంది ఇది వచ్చి కొండకి దగ్గరలో వ్యూ అన్నీ కూడా ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా సో వ్యూ కూడా చాలా బాగుంది పచ్చగా ఉన్నాయి అన్నీ కూడా క్లైమేట్ కూడా చాలా బాగుంది చలికాలం కాబట్టి ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ పైన కనిపిస్తుంది కదా అదే నరసింహస్వామివారి టెంపుల్ నెక్స్ట్ ఇది వచ్చి స్టార్టింగ్ అండి ఇక్కడ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అంటే ఆ వెహికల్స్ అనేవి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి ఎంట్రన్స్ టోకెన్ అనేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారిది ఆర్చ్ టైప్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ టైప్ ఉంటుంది కాలినడకన నడకన వేరే వేరే దారి అయితే ఉంది కాలినడకన నడకన ఇది వచ్చి వెహికల్స్ వెళ్ళే దారి ఇక్కడ నుంచి టికెట్స్ ఉంటాయి టికెట్స్ హండ్రెడ్ అనుకుంటా అండి వెహికల్స్ని బట్టి నాకైతే సరిగా గుర్తులేదు ఈ క్షేత్రానికి మాలకొండ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఒకసారి శ్రీమన్నారాయణుడి పాదసేవలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు అడుగుతాడు మహాలక్ష్మిని నీ మనసులో ఏం కోరుకుంది కోరుకో అని చెప్పేసి అప్పుడు మహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారు అడుగుతారు మానవులు అన్ని తప్పుల్లోనూ మునిగిపోతున్నారు సో వాళ్ళకి ఆ తప్పుల నుంచి విముక్తి కలగడానికి ఒక దర్శనశాల అంటే క్షేత్రం అనేది ఒకటి ఉండాలి మానవులు పుణ్య స్నానం చేసి మీ దర్శనం చేసుకున్న తర్వాత వారి పాపములన్నీ పటాపంచలైపోవాలి అటువంటి క్షేత్రం ఒకటి కావాలి అని చెప్పేసి మహాలక్ష్మి అమ్మవారు శ్రీమన్నారాయణుని కోరుకుంటుంది సో అప్పుడు శ్రీమన్నారాయణుడు అమ్మవారి కోరికను అంగీకరించి తన మెడలో ఉన్న వండమాలను తీసి భూమిపైకి విసిరేస్తారు విసిరేసి ఒక సుందరమైన పర్వతంగా మారు అని చెప్పేసి ఆ మాలకు చెప్తారు సో ఆ మాల ఈ కొండగా మారుతుంది సో అందుకే మాలకొండ అని పేరు వచ్చింది మాలకొండే కాదండి దీనికి ఇంకొక పేరు కూడా ఉంది మాల్యాద్రి అని చెప్పేసి మాలకొండ అలాగే మాల్యాద్రి రెండు పేర్లతో దీన్ని పిలుస్తారు దీనికి ఒక్క శనివారం మాత్రమే మనకి దర్శనం అనేది ఉంటుంది మిగిలిన ఏ రోజుల్లోనూ దర్శనం ఎలా ఉండదు దానికి కూడా ఒక కారణం ఉంది అదేంటి అంటే అగస్త్య మహాముని ఒకరోజు తపస్సు చేస్తున్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారు అలాగే శ్రీమన్నారాయణుడు ఇద్దరు కూడా ఈ కొండపైన విహరించడం గమనిస్తారు సో అప్పుడు ఆయన ఈ మాల్యాద్రి కొండపైకి వచ్చి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు స్వామి అగస్త్య మహామునికి దర్శనమిస్తారు ఆ దర్శనం టైంలో స్వామి ఎలా ఉంటారు అంటే ఎర్రటి దేహంతో ఎర్రటి దుస్తులతో అంతా మొత్తం ఎర్రగా కనిపించడం వల్ల ఇక్కడున్న లక్ష్మీ నరసింహ స్వామికి ఇంకో పేరు కూడా ఉంది అదే జ్వాలా నరసింహుడు ఎందుకంటే అగస్త్య మహామునికి అంతా కూడా ఎర్రటి రూపంలో దర్శనం ఇవ్వడం వల్ల ఆ అయితే వచ్చింది సో అప్పుడు అగస్త్య మహాముని అడుగుతారు మానవులకే కాదు మాకు కూడా దర్శనని దర్శన భాగ్యం కావాలి అని చెప్పేసి సో అప్పుడు మా అగస్త్య మహాముని శనివారం అంటే వారంలో ఒక రోజు మాత్రం మా మానవులకి మీరు దర్శనం ఇవ్వండి మిగిలిన రోజులు అన్నీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి సో అందుకే ఇక్కడ ఒక్క శనివారం మాత్రమే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనేది మానవులకి అందుతుంది మిగిలిన రోజుల్లో అయితే ఉండదండి సో అదండి పుణ్యక్షేత్రం గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడొచ్చి మొత్తానికి గుడిలో అయితే ఎంటర్ అయిపోయాము ఇది వచ్చి కళ్యాణ మండపం అండి ఎవ్రీ ఇయరు ప్రతి సంవత్సరం కూడా చాలా మ్యారేజెస్ అయితే జరుగుతాయి అండ్ అంతకుముందు ఈ ఈ పైన ఈ షెల్టర్ టైప్ ఇదైతే లేదు అండ్ సమ్మర్లో వస్తే మాత్రం ఫుల్గా కాలు కాలేయి బట్ ఇప్పుడు ఇవన్నీ అంటే బాగా డెవలప్ చేస్తున్నారు షెల్టర్ ఇలా షెల్టర్ టైప్ అంటే అంటే వచ్చే వాళ్ళకి కూడా కాలు కాలకుండా ఉండడానికి చక్కగా ఇదైతే ఏర్పాటు చేశారు ఇది వచ్చి కాలు నడకన దారి ఇప్పుడు మనం వచ్చిందైతే డైరెక్ట్గా అంటే రోడ్డు బై రోడ్డు వచ్చాము ఇది వచ్చి కాలు నడకనండి స్టెప్స్ ఉండేవి ఇప్పుడు స్టెప్స్ కనిపించట్లేదు మేబీ మళ్ళీ అంటే డెవలప్ చేస్తున్నారన్నాను కదా మేబీ స్టెప్స్ ఏమన్నా కడుతున్నారేమో తెలియలేదు అంటే ఆల్మోస్ట్ మేము వెళ్ళి కూడా సిక్స్ ఇయర్స్ అయిపోతుంది కాలు నడకన ఎప్పుడు ఈ ఇయర్కి ఒకసారైనా వస్తాం కానీ కాలు నడకన అయితే పెళ్ళైన కొత్తలో ఆ తర్వాత ఫస్ట్ పాప పుట్టిన కొత్తలో అయితే వెళ్ళాము తర్వాత వెళ్ళలేదు ఇది వచ్చి పొంగల్ పెట్టుకోవడానికండి పొంగల్ పెట్టుకోవడానికి ఒక శాల ఇలా ఏర్పాటు చేశారు అంతకుముందు ఇది కూడా లేదు అన్నీ కూడా చాలా అంటే ఇయర్ ఇయర్కి బాగా డెవలప్ అవుతుంది వచ్చిన ప్రతిసారి కూడా కొత్తగా కనిపిస్తుంది మాకైతే అంతకుముందు ఇది లేదు ఇలా పొంగల్ పెట్టుకోవడానికి వేరే ప్లేస్ అయితే ఉండేది బట్ ఈ ప్రజెంట్ అయితే ఈ చక్కగా ఇలా ఎవరికి వాళ్ళకి పొంగల్ పెట్టుకోవడానికి ఇలా ఒక శాలలాగా కట్టారు అండ్ పొయ్యిలు కూడా వాటిపైనే పెట్టేశారు నెక్స్ట్ ఇది వచ్చి అన్నదానం అన్నదాన స్థానం అన్నదానం చేసే ప్లేస్ అండి క్యూ కూడా చాలా ఉంది అండ్ ఇప్పుడు మార్నింగ్ కదా పెద్దగా లేదు ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇది వచ్చి గుడిలోకి ఎంట్రన్స్ అండి గడప ఎంట్రన్స్ గడప చూసారు కదా మొత్తం షెల్టర్ టైప్ వేశారు చక్కగా ఎండ వచ్చినా ఏ అంటే ఎండాకాలం వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా అంతకుముందు సమ్మర్లో వస్తే కింద పట్టలు వేసేవాళ్ళు అంటే కాలు బాగా అని చెప్పేసి కింద ఫుల్గా పట్టలు వేసేవాళ్ళు అది కూడా కొంచెం దూరం ఉండేది కొంచెం దూరం ఉండేది కాదు పిల్లలతో వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అయిపోయేది బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా షెల్టర్స్ వేశారు ఇది వచ్చి రాయి మీద ఇలా పెయింట్ వేశారు శంకు చక్రాలని ఇలా చక్కగా పెయింట్ వేసారు ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటారు చక్కగా వ్యూ కూడా బాగుంటుంది రాయి మీద ఇలా ఇది వచ్చి మొత్తం లోపలికి వచ్చి ఇక్కడొచ్చి గోశాలండి గోమాత అంటే గోమాత అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ గోమాతగా పూజ చేసుకొని వెళ్తారు అండ్ అందరూ కాదు కొంతమంది అయితే గోమాతకి పూజ చేసుకొని వెళ్తారు అండ్ నెక్స్ట్ అలా వెళ్తే ఇక్కడొచ్చి తలనీళ్ళు ఇచ్చే ప్లేస్ అండి ఇది వచ్చి ముందు అక్కడ ఎలా వెళ్తున్నాం కదా అక్కడ ఇచ్చే ప్లేసు ఇయర్ అయితే మేము ఎవరము ఇవ్వలేదు లాస్ట్ ఇయర్ మాత్రం అందరము ఆల్మోస్ట్ అందరం ఇచ్చాము మా పెద్దపాప తప్ప ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ ఆ ట్వైస్ అయితే వెళ్తాము ఎందుకంటే ఇది మా కులదైవం కాబట్టి స్వామి మా కులదైవం అండి మా హస్బెండ్ వాళ్ళకి అండ్ మాకైతే యాక్చువల్గా గోవిందుడు తిరుమల మాకు పెళ్ళైన తర్వాతే నేను మాలకొండ రావడం అనేది ఫస్ట్ టైము నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ కూడా ఫుల్గా పూజలు చేస్తున్నారు ఇవి పైన కూడా ఇలా అంతా అంటే మనకి పూజకు కావాల్సిన అన్ని సామాన్లు ఉంటాయి చక్కగా ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ ఇవి గోరంటాక్ టైప్ ఉంటుంది కదా ఆ ప్రింట్స్ వేయించమని చెప్పేసి గాల ఎవ్రీ టైం వేయించే వాళ్ళం కానీ చెప్ కానీ వాళ్ళకి వేయించిన తర్వాత అది కెమికల్ వల్ల ఏమో తెలియదు కానీ బాగా ఉబ్బిపోయేది చెయ్యి సో భయం వేసేది అందుకని ఈసారి అంతా ఏడ్చి గోలు చేసినా కానీ వేయించలేదు అండ్ ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ టైం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈసారి అయితే ఆ పెయింట్ అయితే వేయించలేదు నేను పిల్లలకి స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా వాళ్ళకి అది పడలేదు సో ప్రాబ్లమ్స్ ఎందుకు లే అని చెప్పేసి వేయించలేదు నెక్స్ట్ ఇది వచ్చి గోవర్ధన్గిరి అండి దీని పేరు వచ్చే చిన్న రాయి మీద ఒక పెద్ద రాయి నిల్చొని ఉంటుంది దీన్ని గిరి అంటారు అంతకుముందు ఇక్కడ కూడా పొంగల్ పెట్టుకునే వాళ్ళు అంటే ఇప్పుడు కూడా పెడుతున్నారు అంతకుముందు ఫస్ట్ అయితే ఇక్కడ పొంగల్ పెట్టుకొని దేవుడికి మొక్కబలు చెల్లించుకునే వాళ్ళు అండ్ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే పొంగల్ పెట్టాము ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఎవరు కూడా ఈ గుడికి రారండి పూజార్లు కూడా గుడిలో ఉండరు ఓన్లీ శనివారం మాత్రమే గుడి అయితే ఓపెన్ చేసి ఉంటుంది టోటల్ పైనుంచి ఇలా వ్యూ చూడొచ్చు చక్కగా డెవలప్ చేస్తున్నారు డెవలప్మెంట్ అయితే అంటే నేను ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను కాబట్టి డెవలప్మెంట్ అనేది నాకైతే చాలా బాగా కనిపిస్తుందండి అంతకుముందు ఇంత బాగా అయితే లేదు ఇప్పుడు చాలా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు హండ్రెడ్ అంటే వన్ నాట్ ఎయిట్ కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి మొక్కుబడి కొబ్బరికాయలు ఉంటారు కదా ఆ వాళ్ళు అయితే ఇక్కడ కొట్టుకుంటున్నారు అనేది వచ్చి ఎంట్రన్స్ అండి మెయిన్ దర్శనానికి ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ ఉంటుంది ఫ్రీ ఫ్రీ ఎంట్రన్స్ ఉంది అలాగే టికెట్ కౌంటర్ కూడా ఉంది టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండ్ దర్శనం కూడా ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా అయిపోతుందండి మధ్యలో ట్వెల్వ్ ఫార్టీకి ఏమో ఆపేస్తారు ట్వెల్వ్ ఫార్టీకి ఆపేసి మళ్ళీ టూ ఆర్ టూ థర్టీ సరిగ్గా గుర్తులేదు కానీ ఆ టైంలో ఓపెన్ చేస్తారు మళ్ళీ ఫైవ్ ఫార్టీకి ఏమో క్లోజ్ చేసేస్తారు ఇంకా ఫైవ్ ఫార్టీ క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట చూసారు కదా ఖాళీగా ఉంది ఫ్రీగా వెళ్ళిపోతున్నారు మా పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ కొంచెం అంటే ముందంతా ఫ్రీగానే ఉంటుంది కానీ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంక కొంచెం రష్ అవుతుంది ఇక్కడ నుంచి కొంచెం రష్ అయిద్ది అలానే మరీ ఎక్కువ టైం అయితే పట్టదులేండి అంటే లాస్ట్ టైం అయితే ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది వన్ అవర్ అలా పట్టింది ఈసారి అయితే జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయింది అది వచ్చి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి దీని నుంచి కిందికి వెళ్ళాలి అదండి టెంపుల్ అది వచ్చి లక్ష్మీ వారి టెంపుల్ అంటే అక్కడే గర్భగుడి అన్నమాట ఇక్కడ నుంచి ఎలా స్టెప్స్ దిగుతూ అలా నడుచుకుంటూ ఆ గర్భగుడి వరకు వెళ్ళాలి ఆ పైన వచ్చి లక్ష్మీ అమ్మవారు దానికి దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయండి వీడియో మొత్తం చూడండి లక్ష్మీ అమ్మవారు కూడా పైకి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళారు అనేది కూడా వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చూసేద్దాం ఇది వచ్చే దర్శనం ఇక్కడ స్వామి స్వామివారిది ఇలా ఉంది అండ్ లోపలికి కెమెరా ఎలా లేదు కాబట్టి ఎంతటితో అయితే క్లోజ్ చేసాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాయిన్స్ వేస్తారండి ఇక్కడ పైన ఇక్కడ పైన ఉంది కదా ఇక్కడ స్వామివారి దగ్గర కాయిన్స్ వేస్తారు అండ్ కోతులు కూడా పాపం శనివారమే వాటికి ఫుడ్ ఉంటుంది అనుకుంటా కోతులు వీడియో తీయలేదు కానీ స్వామివారికి మాలకు ఉంటుంది కదా మాలకు పూలు ఉన్నాయి కదా ఆ పూలు తీసేసి వాటిలో ఉన్న స్వీట్నెస్ని అవి తింటున్నాయి ఒక్క శనివారం మాత్రం వాటికి ఫుడ్ ఉంటుంది కాబట్టి పాపం వెయిట్ చేస్తాయి అవి కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి వచ్చి నరసింహస్వామి ఇక్కడి నుంచి కిందికి స్టెప్స్ అండి మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది అంటే లోపలికి కెమెరా ఎలా లేదు కాబట్టి దర్శనం అయితే అయిపోయిందండి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇది వ్యూ అంతా కూడా పచ్చగా ఉంటుంది వాతావరణం మొత్తం కొండపైన ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ మొత్తం కుంకుమ కుంకుమ ఇలా ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరూ అంటే దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళందరూ ఇలా కుంకుమ పెట్టుకుంటున్నారు నాకైతే ఎన్నిసార్లు వచ్చినా కానీ కొత్తగానే అనిపిస్తుంది ఇటల్లాల ఇటళ్ళాల అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఇది వచ్చి ఇక్కడ శివు శివాలయం ఉంటుందండి శివుడు కూడా అయితే ఉంటుంది ఇక్కడ చిన్నగా టెంపుల్ శివుడు కూడా అయితే ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ అంటే అక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇలా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ శివుడు కూడా అయితే ఉంటుంది ఇక్కడ శివుని కూడా దర్శనం చేసుకొని అందరు కూడా చక్కగా కిందికి అయితే వెళ్తారు అండ్ మేము అక్కడ ఒక ఫోటో కూడా దిగాము బట్ అది అంటే ఆ వీడియో తీయలేదు కానీ క్యాప్చర్ చేయలేదు అంటే మా ఫోర్ మెంబర్స్కి కలిపి ఒక ఫోటో కూడా లేదు అని దర్శనానికి వచ్చాం కదా గుర్తుగా ఉంటుందని చెప్పేసి అక్కడ ఫొటోస్ వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ ఫొటోస్ సో వాళ్ళకి అంటే ఫోటో వచ్చి హండ్రెడ్ రూపీస్ అది తీసుకున్నారు ఫోటో అయితే తీసేసుకున్నాము ఇక్కడ వచ్చి లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళే స్టెప్స్ ఇక్కడ ఇలా కోనేరు ఉంది అక్కడ స్నానాలు చేస్తున్నారు అందరూ కూడా ఆ కోనేరులో అంటే ఫస్ట్ ఫస్ట్లో అక్కడే అందరూ స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళేవారంట బట్ నేను వచ్చిన తర్వాత ఎప్పుడు అక్కడికైతే వెళ్ళలేదు అంటే నేనైతే వెళ్ళలేదు ఇంతవరకు బట్ ఫస్ట్లో అయితే అలా కోనేరులో మునిగేవాళ్ళు అండ్ మా పిల్లలకి పాపం కాళ్ళను ఎప్పుడు వచ్చాయి కదా వాళ్ళని నడిపించడానికి ఇక్కడ నేను చిక్చుక్ చిక్ బండి ఆడుకుంటున్నాము చిక్చుక్ బండి వస్తుంది దూరం దూరం జరగండి అని చెప్పేసి అంటే పిల్లల్ని యాక్టివ్గా ఉంచడానికి కష్టం కదా పాపం వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తాయి మనం అంటే ఓకే కానీ వాళ్ళు పాపం అంత దూరం స్టెప్స్ అంటే కష్టం అలా అని వాళ్ళని ఎత్తుకొని మనం స్టెప్స్ ఎక్కడం కూడా కష్టమే బట్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళ జర్నీని సో ఈసారి మాకు అసలు స్ట్రెస్ అనిపించలేదు మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం జర్నీని చూశారు కదా అందరూ కూడా లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అంటే పైన ఉంటుంది అది పైన ఎందుకు ఉంది అనేది క్లియర్గా తెలియదు కానీ అంటే నా నాకు తెలిసింది నేను చెప్తాను అమ్మవారికి కోపం వస్తుంది ఆ కోపం వచ్చిన టైంలో కొండని రెండుగా చీల్చుకొని అలా అమ్మవారు పైకి వెళ్ళి కూర్చుంటారు పైన అలిగి కూర్చుంటారు అప్పుడు స్వామి బుజ్జగించడానికి స్వామి కూడా పైకి వస్తారు అని చెప్పేసి అంటారు అంత క్లియర్గా క్లారిటీగా నాకైతే తెలియదండి మామూలుగా అయితే అమ్మవారికి కోపం వచ్చే రాయి అయితే పగిలింది ఇదైతే మా హస్బెండ్ చెప్పారు అమ్మవారికి కోపం వచ్చి కొండ రెండుగా చీల్చుకొని పైకి వెళ్ళారు అని చెప్పేసి సో నాకు తెలిసిందైతే అది మొత్తం కొండలో కొండలో బండరాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఇక్కడ మేము ఒకటి మర్చిపోయాము ఎవ్రీ టైం చేస్తాము రాయి మీద రాయి పెడతారు కదా ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్లో చేస్తారు రాయి మీద రాయి పెట్టి ఇల్లు కట్టుకోవాలి ఇన్ని స్టేట్స్ కట్టుకోవాలి అని చెప్పేసి రాయి మీద రాయి పెడతారు కదా సో అది కూడా ఉంది అలా చేస్తే ఇల్లు మన సొంత ఇల్లు అనేది మనకు వస్తుందని చెప్పేసి నానుడి సో మేము ఈసారి అది చేయడం మర్చిపోయాము వచ్చి స్టెప్స్ పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి స్టెప్స్ కూడా మీరు చూస్తా అంటే ఆ దారి కూడా చాలా సన్నగా ఉంటుంది కానీ ఎంతటి లావు వాళ్ళైనా కానీ ఆ దారిలో నుంచి వెళ్ళగలరు అని చెప్పేసి ఒక నానుడైతే ఉంది ఇదే అండి అంటే చిన్న దారి అని చెప్పాను కదా ఈ చిన్న దారిలో ఎంతటి లావు వాళ్ళైనా కూడా పడతారు అమ్మవారి దర్శనానికి వెళ్ళగలరు అని చెప్పేసి ఒక నానుడి అయితే ఉంది దారి కూడా చాలా చిన్నగా ఉంటుంది అంటే సింగిల్ ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే వెళ్ళగలరు ఈ దారిలో వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సిందే ఇది వచ్చి పై నుంచి వ్యూ అక్కడ ముగ్గురు ఇద్దరు పిల్లలతో వెనక ఉంది నేనే అనమాట చూడు ఎంత చక్కగా ఎక్కుతున్నారు అసలు స్టెప్స్ ఎంత యాక్టివ్గా ఉన్నారు మా పిల్లలు చక్క చెక్క 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 ఎక్కేస్తున్నారు అనమాట అంటే ఎవ్రీ టైం దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకు పాపం కష్టంగా అనిపించేది కానీ ఈసారి మాత్రం అంటే వాళ్ళు పాపం ఎక్కలేరు స్టెప్స్ నడవలేరు బట్ ఈసారి ఫుల్ యాక్టివ్గా ఉన్నారు మా పెద్ద పాపకైతే ఆయాసం వచ్చేసింది ఇక్కడ పాపం చూస్తే చూసారు కదా మమకాల పైన ఇప్పటికి కూడా ఇలా ఎంత గొప్ప విషయం అనిపించింది చిన్న పాప పెద్దవాళ్ళు కూడా కాదు చిన్న పాప లేదు చక్కగా మోకాళ్ళ మీద దర్శనం చేసుకుంటాను చూడాలని చేయలేం కదా బాగా సో అది అన్నం పెట్టే ఆట అయితే ఆడుతుంది నాకు కొంచెం వాళ్ళ డాడీకి కొంచెం కడుపు నిండింది అని చెప్పేసి బ్యావు అని చెప్పేసి అలా కాసేపు అలా టైం స్పెండ్ చేశారు వాళ్ళు అంటే అమ్మవారు దర్శనం అయిపోయిందండి ఇప్పటికే దర్శనం అయిపోయింది పైకి వచ్చి దర్శనం అయిపోయాక కాసేపు టెంపుల్లో కూర్చోవాలి కదా సో అలా కాసేపు కూర్చున్నప్పుడు ఆడుతూ ఉన్నారు చక్కగా కడు ఫుల్ అయింది ఇంకా చాలా అని చెప్పేసి అంటున్నాము అయినా కనిపెడుతుంది పాపం దానికి చాలా ఆకలిస్తుంది 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 అని అడుగుతూనే ఉంది బట్ మిడిల్లో ఉన్నాం కదా వెళ్ళలేము సో నేను పైకి కూడా బిస్కెట్స్ ఇలాంటివి తీసుకురాలేదు కొబ్బరి తిన్నారు కానీ పాపం వాళ్ళ ఆకలి తీరలేదు అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా ఆల్మోస్ట్ అంతా అయిపోయేసరికి మాకు లెవెన్ ఫార్టీ ఆ ట్వెల్వ్ అయింది మార్నింగ్ నుంచి ఏం తినపోయేసరికి వాళ్ళు పాపం ఆకలికి ఉండలేకపోయారు నెక్స్ట్ దర్శనం అంతా అయిపోయిందండి స్టెప్స్ ఇటు స్టెప్స్ ఉంటాయి అంటే ఆపోజిట్ ఆపోజిట్ ఎంట్రెన్స్కి ఆపోజిట్ సైడ్లో కిందికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చి ఇలా చెట్టు అయితే ఉంటుంది రాగి చెట్టు దీన్ని కూడా దర్శనం చేసుకొని అంటే పిల్లలు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉయ్యల టైపు లేదంటే ఏదైనా క్లాత్ టైపు అలాంటివి కట్టి వెళ్తారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి పసుపు ఉంటుంది ఇక్కడ ఆ పసుపుని తీసుకొని కొంతమంది మంగళసూత్రానికి పెట్టుకుంటారు అని ఇక్కడ నుంచి ఫుల్గా ఉంటారు ఇలా భిక్షా చేసే చేసేవాళ్ళు అంటే వీక్లీ వన్సే కదా సో వాళ్ళు కూడా వీక్లీ వన్సే కాబట్టి అందరూ కూడా వచ్చి కూర్చుంటారు ఇవన్నీ కూడా స్టెప్స్ అండి కిందికి ఇదంతా పైనుంచి వ్యూ చూసారు కదా ఎంత బాగుందో పచ్చగా ఉంది మొత్తం కూడా గ్రీనరీ అయితే ఫుల్గా ఉంటుంది బెస్ట్ లొకేషన్ అండి ఇక్కడ కూడా ఫొటోస్ తీసేవాళ్ళు ఉన్నారు బట్ మేము తొందరపడిపోయి కింద దిగేసాం అన్నమాట మాకు గుర్తు రాలేదు ఇక్కడ బాగా వ్యూ బాగుంది చక్కగా ఇక్కడ తీసుకోవాల్సింది చూసారు కదా ఇలా ఫొటోస్ తీసేవాళ్ళు ఉన్నారు అండ్ బుక్స్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు బుక్స్ చేతికి కట్టుకునే దారాలు అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ సేల్ చేస్తున్నారు కావాలనుకునే వాళ్ళు తీసుకుంటారు అలాగే కింద కూడా చాలా ఉంది అంటే కింద కూడా చాలా షాపింగ్ షాపింగ్ చేయడానికి చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇలా పైకి ఎక్కేవాళ్ళండి ఇక్కడ ఇక్కడ కలుస్తాం పైకి ఎక్కేవాళ్ళు అలాగే కిందకి దిగేవాళ్ళు ఇక్కడ నుంచి కంటిన్యూస్గా కాసేపు అయితే ఉంటారు పైకిచ్చేవా పైకి ఎక్కేవాళ్ళు కిందికి వచ్చేవాళ్ళు ఇక్కడ వీళ్ళు వచ్చి జోష్యం చెప్పేవాళ్ళు చిలక జోష్యం అంటే జాతకాలు చెప్తారు కదా ఆ టైప్లో జోష్యం చెప్పేవాళ్ళు నెక్స్ట్ ఇటు సైడ్కి కిందికి వెళ్తే ఇంకొక టెంపుల్ అయితే ఉందండి శివాలయం టెంపుల్ టెంపుల్ బట్ మేము కిందికి వెళ్ళలేదు ఇంకా అప్పటికే పిల్లలతో కష్టమైపోయింది వాళ్ళు ఆకలి అని చెప్పారని చెప్పేసి మేము వెళ్ళలేదు ఈసారి అంటే ఎవ్రీ టైం వెళ్తాము ఈసారి అయితే వెళ్ళలేదు అండ్ దర్శనం అంటే దర్శనం అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అయ్యేప్పుడు మా వారు ఫస్ట్ టైం అన్నదానం అన్నదాన శాలకు వెళ్దాము అని చెప్పేసి అంటున్నారు అంటే ఈ ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం కానీ మేము ఎప్పుడూ అన్నదాన శా అన్నదాన శాలకైతే మేము వెళ్ళలేదు అంటే అన్నదానం అయితే మేము వెళ్ళలేదు ఎప్పుడు తెచ్చుకుంటాము దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలకి కానీ మేము కానీ కానీ ఫస్ట్ టైము అన్నదానం అన్నదానంకి వెళ్ళి తినడం అయితే ఫస్ట్ టైము బట్ క్యూ అయితే చాలా ఉంది ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది కదా అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ దాటిపోయింది ట్వెల్వ్ ఫార్టీ అయినట్టుంది ఇంకా అప్పటికే క్లోజ్ అయిపోయింది అంటే దర్శనాలు అనేవి క్లోజ్ అయిపోయాయి మళ్ళీ టూ టూ థర్టీకు ఏమో ఓపెన్ చేస్తారు కదా సో ఆ టైం వరకు అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి సో అందరు కూడా వచ్చేసారు అందుకని ఫుల్ రష్గా ఉన్నారు అండ్ ఫస్ట్ టైం కదా మాకు కూడా ఇంత రష్గా ఉంటుంది ఎలా ఉంటుంది అని తెలియదు బట్ రష్గా అయితే ఉంది టూ బ్యాచెస్ ఒక్కొక్క బ్యాచ్ని కాస్త అంటే గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పంపిస్తారు కదా ఆల్రెడీ తిరుమలకి వాళ్ళు తెలుస్తుంది సేమ్ అలానే ఉంటుంది బట్ తిరుమల అంత రష్ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ షాపింగ్స్ అండి మొత్తం షాపింగ్ ఉంటుంది మనకు కావాల్సినవి అన్నీ కొనుక్కోవచ్చు అంటే బ్యాంగిల్స్ అలాగే బొమ్మలు బొమ్మలు ఎక్కువ ఉంటాయి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి బొమ్మలు ఉంటాయి అండ్ లడ్డు ఇంకా చాలా ఉంటాయండి తినే ఉంటాయి అన్న దేవుడి పటాలు అన్నీ కూడా ఉంటాయి మేము కూడా అలా వెళ్ళాము అంటే కొన్నామా లేదా అని కాదు కానీ ఎవ్రీ టైం ఇలా టైం పాస్ చేయడానికి అయితే ఖచ్చితంగా వస్తాము ఆఫ్టర్ తిన తర్వాత ఇలా వచ్చాము ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ ఏదో ఒకటి గుర్తుగా అయితే ఒకటి తీసుకొని వెళ్తాము అదే అంటే పటాలు కానీ ఏదో ఒకటి విగ్రహాలు కానీ ఏ ఒకటి అయితే చిన్న చిన్న విగ్రహాల టైపు అలా తీసుకుంటాము లాస్ట్ టైం అయితే వినాయకుడిది చిన్నది ఒకటి ఉంటే ప్రతిమలాగా అది తీసుకున్నామండి అండ్ ఈసారి కూడా ఏదో ఒకటి తీసుకుందాము అని చెప్పేసి ఈసారి కూడా తీసుకున్నాము అండ్ శివుడి శివుడిది ఇలా తీసుకున్నాము ఆదియోగి వాళ్ళది శివుడిది అయితే తీసుకున్నాము అని ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ బయట ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ ఫస్ట్ చెప్పడం అయితే వన్ ఎయిటీ ఆరు ఎంతో చెప్పారు నేను ఎయిటీ రూపీస్కి ఇవ్వమంటే ఇవ్వలేదు సో లాస్ట్కి హండ్రెడ్కి ఫైనల్ చేసి ఇచ్చేసారనమాట ఇవన్నీ కూడా కిడ్స్కి బొమ్మలు ఇంకా పిల్లలు ఇవి చూసి చూస్తే ఊరుకోరు కదా ప్రతిదీ కావాలంటారు బట్ ఈసారి అయితే ఓన్లీ సింగిల్ సింగిల్ టాయ్ మాత్రమే తీసిచ్చామన్నమాట మా పాప అయితే రోడ్లు పట్టుకొని ఏడ్చేస్తుంది ఇది కావాలంటది అది కావాలంటది అన్నీ కావాలంటది సో దాన్ని కంట్రోల్ చేయలేక అల్లడిపోయాము స్పెక్స్ చూద్దాము తనకి అని చెప్పేసి చూసాము కానీ అవి పెద్ద అయిపోయాయి దానికి ఏమో కావాలి నాకు కావాలి నాకు కావాలని గోల్ చేస్తూ ఉంది బట్ పెద్దది అయిపోయింది చూసారు కదా మా పెద్ద పాప ఒక్కొట్టొక్కరు ఒక్క ఒక్కొరు ఒక్కొక్కటి అడుగుతున్నారు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి చూసారు కదా నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి వెంటబడుతుంది రేట్లు కూడా బాగా ఎక్కువ చెప్తారండి అంటే ఓన్లీ శనివారం వాళ్ళకి బేరం ఉంటుంది కదా సో అందుకో ఏమో కానీ రేట్లు కూడా కొంచెం ఎక్కువ చెప్తారు ఆడితే కానీ వాళ్ళు తగ్గరు కొంతమంది అయితే ఇంకా అందరూ ఫిక్స్ అయి ఉంటారు ఇంతకే మనం అమ్మాలి అని చెప్పేసి సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎంత బా బేరమాడినా వేస్టే సో అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి అదే ప్రైస్కి వస్తుంది మనకి ఎక్కడికి వెళ్ళినా అండ్ స్పెక్స్ చాలా వరకు చూసాం కానీ తనకు సెట్ అవ్వలేదు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అన్నీ కూడా సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత దర్శనము షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి పొంగల్ జల్ పొంగల్ అయితే పెట్టేశామండి పొంగల్ జల్ ముక్కుబడి అయితే చెల్లించేసుకున్నాము అంటే ఒక్క పొద్దు చెల్లించేసుకున్నాము సో అదండి మాలకొండ దర్శనం మీకు ఎలా అనిపించింది మాలకొండ ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ప్లేసు సో మీకు కూడా వెళ్ళాలి అంటే చక్కగా దర్శనం కూడా లేట్ అవ్వదు మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్